ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంతమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన సుపరిపాలన అందించాలని అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా చేసేటటువంటి కార్యక్రమాలు చేపట్టాలని అదేవిధంగా గతంలో ప్రభుత్వం చేసినటువంటి విపరీతమైనటువంటి అవినీతిని అరికట్టి తద్వారా ప్రభుత్వానికి ధనాన్ని ఆదా చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఒక మంచి పరిపాలన అందించడం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి విషయం ప్రజలు మేధావులు వివిధ వర్గాల జనం అందరూ గమనిస్తూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ప్రతి క్షణం ఈ ప్రభుత్వం మీద, ఈ పాలన మీద విషం కక్కాలని, బురద జల్లాలని తాపత్రయపడుతూ ఉన్నారు. ఆయనకు తోడుగా మీడియాలో ఒక సెక్షన్ పదే పదే చెప్పిన విషయాన్నే చెప్పడం, రాసిన విషయాన్ని మళ్ళా రాయడం, ప్రజల్ని నమ్మవలసిందిగా బలవంతంగా రుద్దేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. ఇంత చేసిన వాస్తవాన్ని ప్రజలు గమనిస్తారనేది చరిత్రలో అనేక సందర్భాల్లో రుజువైనటువంటి అంశం. నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు పరిపాలన చేసినప్పుడు ఆయన పరిపాలన చాలా అద్భుతంగా ఉన్నదని, ఆయన చాలా చక్కని పరిపాలన పరిపాలిస్తున్నాడని, మళ్ళా తిరిగి ఆయనే అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని పుంఖాలు పుంఖాలుగా స్టోరీలు ఆయనే రాంచుకున్నారు. ఆయనే రాంచుకుని ఆయన నమ్మి ఎన్నికల్లోకి వెళితే ప్రజలు ఏ విధమైన తీర్పు ఇచ్చారో మనం అందరం చూశాం. కాబట్టి ఏదో కొన్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియా లేదా చంద్రబాబు నాయుడు గారు రాయించే రాతలు ప్రజలు నమ్ముతారు అని అనుకోవడం ఒక భ్రమ అనేది చరిత్రలో నిరూపించబడినటువంటి ఒక సత్యం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆ విధంగా తాపత్రయపడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. కేవలం 4 మాసాలకే ఈ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇది కాలకయ్య ప్రభుత్వమని, రాక్షస ప్రభుత్వమని, పోలీసులు చెప్పు చేతల్లో లేరని, వైసీపీకి అనుకూలంగా ప్రయత్నం చేస్తున్నారు, పాలిస్తున్నారని, ఎక్కడ చూసినా అరాచకాలు ఉన్నాయని ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజలను నమ్మించటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ పక్కన ఈ పక్కన నాయకుల్ని, సీనియర్ నాయకుల్ని పెట్టుకొని పదే పదే చెప్తున్నారు. దానితో పాటు తండ్రి తనయులిద్దరూ కూడా విలపిస్తున్నారు. పాపం 4 మాసాలకే వారికి అధికారం లేకపోయేసరికి రకరకాలుగా విలపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ట్విట్టుల మీద ట్విట్టులు కొడుతున్నారు. ఆ ట్విట్టులనేమో కొన్ని పత్రికలు పెద్ద పెద్దగా రాస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మ్యావ్ అంటే చంద్రబాబు నాయుడు గారు గర్జించారు, విరుచుకుపడ్డారు అని రాసి తద్వారా ప్రజలకు ఏదో సంకేతాన్ని పంపించాలనేటువంటి తాపత్రయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ పరిపాలించారు. సీనియర్ నాయకులు, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నది. ఇన్ని అనుభవం ఉన్నా ఆయన మీద ఉన్నటువంటి నమ్మకాలు సడలిపోయాయి. మొబ్బులు విడిపోయినట్టుగా నమ్మకాలు విడిపోయి ఆయనకు ఓట్లేస్తే ఏ విధమైనటువంటి శృంగబంధం అయిందో, ఎంత పరువు తక్కువ జరిగినటువంటి పరాభవం జరిగిందో మన ఎన్నికల్లో మనం చూసాం. 23 సీట్లు ఇచ్చి మూలను కూర్చోబెట్టిన చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం జ్ఞానోదయం కాకోకుండా ఇంకా రంకెలు వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నది ఏమిటంటే, ప్రజలు ముఖ్యంగా మేధావులు, అన్ని వర్గాల ప్రజలు కూడా నేను మనవి చేసేది దుష్ప్రచారాన్ని దయచేసి నమ్మవద్దు. నమ్మరని కూడా మాకు తెలుసు,
కానీ దయచేసి దుష్ప్రచారాన్ని నమ్మవద్దు. నేను మనవి చేస్తున్న ఒక సుపరిపాలన అందించాలని, ఒక మంచి పరిపాలన, అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించడం. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ.